హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతని ఇంట్లో చాలా స్కేరీ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ యాక్టివిటీస్ ఏ రేంజ్లో జరుగుతున్నాయంటే ఆ ఇంట్లో ఒక్క నిమిషం ఉండడానికి కూడా చాలా డేంజరస్ అనిపించేలాగా జరుగుతున్నాయి. ఆ కపుల్కి కొన్ని నెలల నుంచి ఆ యాక్టివిటీస్ జరుగుతూనే వస్తున్నాయి. కానీ ఒక రాత్రి అయితే ఆ యాక్టివిటీస్ ఇంకో లెవెల్కి రీచ్ అయిపోయాయి. ఆ ఇంటి నుంచి వాళ్ళిద్దరూ పారిపోయేలాగా చేశాయి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పబోతున్నాను. అదే Lotus 365. దీనికి బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో తెలుసా? కాజల్ అగర్వాల్, నవాజుద్దీన్ సిద్దిక్ అండ్ ఊర్వశి రటోలే. ఈ బ్రాండ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే 2015 నుంచి మన ఇండియాలో ఇది ఉంది. దీంట్లో మీకు ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ లాంటి అప్డేట్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీరు 1000+ గేమ్స్ ఆడి మంచి రివార్డ్స్ని కూడా పొందొచ్చు. ఇక్కడ మీకు విడ్రాల్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజు మీకు ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో మంచి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ప్రతిరోజు 24/7 1-to-1 కస్టమర్ సపోర్ట్ దొరుకుతుంది. ఈ బ్రాండ్ మీకు చాలా మంచి గివ్అవేస్ కూడా ఇస్తుంది. ఎలాంటివంటే iPhone 13 లేదా Samsung Galaxy S22 Ultra లేదా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఇలాంటి గివ్అవేస్ని మీరు ఈ బ్రాండ్లో పొందొచ్చు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి. గుడ్ లక్. ముందైతే వాళ్ళ బ్లాంకెట్ని ఏదో కనిపించని ఫోర్స్ లాగేసుకుంది. దాని తర్వాత అతను చాలా ట్రై చేసి ఆమెని కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే అతనికి కూడా ఒక చాలా స్ట్రాంగ్ పంచ్ వచ్చింది. ఆ పంచ్కి అతను గోడకెళ్ళి గుద్దుకుని కిందకి పడ్డాడు. అదే టైంకి ఆ లేడీని కూడా ఎవరో గోడకేసి నొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ మీరుంటున్న ఇంట్లో ఇలాంటి యాక్టివిటీసే జరిగితే మీరు ధైర్యంగా ఫేస్ చేస్తారా, లేదా వీళ్ళలాగే మీరు కూడా పారిపోతారా? మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జపాన్లో కొంతమంది ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ప్రాపర్టీ ఓనర్ దాదాపు 5 సంవత్సరాల ముందు ఒక బాత్రూంలో ఊరేసుకుని చనిపోయాడంట. అతను సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఆ బిల్డింగ్ ఖాళీగానే ఉంది. అప్పటినుంచి పాడుబడిపోయింది. చాలా రాత్రుళ్ళు ఆ రోడ్లో ఎవరైతే తిరుగుతారో, లేదా ఈ అపార్ట్మెంట్ పక్కనున్న అపార్ట్మెంట్స్కి కొన్ని అరుపులు వినిపిస్తాయంట, కొన్ని ఏడుపుల సౌండ్స్ కూడా వినిపిస్తాయంట. ఈ కారణాలని తెలుసుకునే వీళ్ళందరూ ఆ బిల్డింగ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. అప్పుడే వాళ్ల వీడియోలో ఒక చిల్లింగ్ ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది. స్టేర్స్ మీద ఏదో కొంచెం సౌండ్ వస్తుందని అటువైపు చూసినప్పుడు ఒక మనిషి లాంటి ఆకారం పూర్తిగా షాడోలాగా ఉంది. అది వీళ్ల వ్యూ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. అది చూడ్డానికి సేమ్ టు సేమ్ మనిషిలాగే ఉన్నప్పటికీ దానికి మనిషి లక్షణాలు ఏవీ లేవు. దాని మీద డైరెక్ట్గా లైట్స్ పడుతున్నప్పటికీ దాని ఒంటి మీద అసలు రంగనేదే కనిపించట్లేదు. ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ ఆ ప్రాపర్టీని వదిలి వెళ్ళిపోయారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోని మళ్ళీ తిరిగేసి చూస్తున్నప్పుడు వాళ్లకు ఇంకొక పెద్ద షాక్ ఎదురైంది. వాళ్ల వీడియోలో వాళ్లకు తెలియకుండానే ఇంకొక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది. ఇతని వెనకాల ఒక దయ్యం ఫిగర్ నించునుంది. దాన్ని మనం డైరెక్ట్గా చూడడానికి చాలా కష్టం. అందుకనే వీడియోని బ్రైట్ చేసి ఒకసారి క్లియర్గా ఫోకస్ చేసి చూస్తే ఒక పేల్ కలర్లో మనిషి లాంటి ఆకారం ఇతని వెనకాల నించునున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇది మనిషి అయితే ఖచ్చితంగా కాదు, కెమెరాలో గ్లిచ్ కూడా కాదు. ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న వీడియో కంపైలేషన్ని ఒకసారి చూడండి. మన ప్రపంచంలో కారణం లేకుండా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిని కొంతమంది అయితే పారానార్మల్ యాక్టివిటీస్కి లింక్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే ఇంకో డైమెన్షన్కి లింక్ చేస్తున్నారు. అసలు ఈ వీడియో కంపైలేషన్కి కారణమేంటో మీకేమైనా ఐడియా ఉంటే మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియో క్లిప్స్ని చూస్తుంటే నాకైతే డౌటే, ఈ ప్రపంచంలో మనం మాత్రమే లేము, మనతో పాటు ఇంకొక డైమెన్షన్లో కూడా మనలాగే వేరే వాళ్ళు బతుకుతున్నారు. ఈ వీడియోస్ గురించి మీకేమనిపిస్తుంది? మీరు కూడా మల్టీ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అని నమ్ముతారా? నేనైతే గ్యారంటీగా నమ్ముతాను. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్కి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లారు. అక్కడ ట్రెక్కింగ్ చేసి రివర్స్ రావడానికి వాళ్ళు దారి తప్పిపోయారు. అక్కడ నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడే వాళ్లకు ఒక చిన్న కేవ్ కనిపించింది. ఆ కేవ్ లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి వీళ్ళు ధైర్యం చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చాలా పెద్ద షాక్ ఎదురైంది. వాళ్లకు ఒక దయ్యం లాంటి ఆకారం డైరెక్ట్గా కనిపించేసింది. He's freaking us out. ఒక తెల్లటి ఆకారం, ఫేస్ కూడా పేల్ కలర్ లో ఉంది. ఒక ప్లేస్లో నించుని అస్సలు ఉల్కు పలుకు లేకుండా అలాగే నించునుంది. దాన్ని చూసిన వెంటనే వీళ్ళు ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. వాళ్లకు విషయం మొత్తం అప్పటికే అర్థమైపోయిందనుకుంటా. ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికే ట్రై చేశారు. పాడుబడ్డ టనల్స్లో పాములు, ఎలకలతో పాటు ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయని ఈ వీడియో చూసిన తర్వాత ప్రూవ్ అయిపోయింది. ఒక కపుల్ ఒక రోజు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్లారు. ఆ టూరిస్ట్ ప్లేస్ ఎలాంటిదంటే అక్కడ మొత్తం కేవ్సే ఉంటాయి. ఒక కేవ్ లోపలికెళ్ళి ఇంకో కేవ్ లోపల నుంచి బయటికి రావచ్చు. అలాంటి కేవ్ని వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒక చాలా క్రీపీ ఎక్స్పీరియన్స్ జరిగింది. పూర్తిగా నల్ల బట్టలేసుకున్న ఒక లేడీ వీళ్లకు కనిపించింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్లోనే ఆమె మాయం కూడా అయిపోతుంది. Ragazzi, usciamo, non c'è più. Usciamo di costa. Usciamo, sono attimo. Usciamo, lo so, ragazzi. స్టార్టింగ్లో అయితే ఒక షాడో ఫిగర్ కనిపించింది. అది ఒక్క సెకండ్లో కనిపించి మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింది. దాన్ని చూసిన తర్వాత వీళ్ళందరూ భయపడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నారు. బయటికి వెళ్ళడానికి దారిని వెతుక్కుని వెళ్తున్నప్పుడు అదే లేడీ మళ్ళీ వీళ్లకు డైరెక్ట్గా ఎదురుగ్గానే కనిపించేస్తుంది.
దారికడ్డంగా బయటికి వెళ్లకుండా స్టాప్ చేస్తుంది. అది చూడ్డానికి పూర్తిగా బ్లాక్ కలర్ బట్టలేసుకుంది. దాని ఫేస్ కూడా ఒక బ్లాక్ క్లాత్ తో కవర్ అయి ఉంది. చూడ్డానికైతే ఈ లేడీ చాలా డేంజరస్ గా కనిపిస్తోంది. ఇది దయ్యమని అక్కడ లోకల్స్ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇదే లేడీ చాలా మందికి ఇలాగే కనిపించిందంట. ఫ్రెండ్స్, డియాగో గురించి మీ అందరికీ బాగా తెలుసు. అతని ఇంట్లో జరుగుతున్న యాక్టివిటీస్ ఏ లెవెల్లో ఉన్నాయో అవి కూడా మీకు తెలుసు. అతని ఇంట్లో ఫ్రెష్గా ఇంకొన్ని యాక్టివిటీస్ జరిగాయి. ఒక రూమ్లో చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు, బాగా నవ్వుతున్నట్టు బాగా సౌండ్స్ వినిపించాయి. అతను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి. ¿Dónde están? Niñas. ఈ వీడియోలో చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. ముందుగా డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్లోర్ మీద ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మని బెడ్ కింద నుంచి ఒక చెయ్యొచ్చి లాక్కెళ్ళిపోయింది. దాని తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగినప్పుడు అతనికి విండో పక్కనే ఒక చిన్న పాప కనిపించింది. ఆ పాప కూడా ఒక సెకండ్ కనిపించి ఇంకో సెకండ్లో మాయమైపోయింది. మళ్ళీ విండో గుండా ఇతనెళ్ళి చూస్తే ఇతనికి ఆ రూమ్లో ఏ పాప అయితే కనిపించిందో అదే పాప రోడ్లో నించునుంది. రోడ్లో ఆ పాపతో పాటు అతని వైఫ్ కూడా నించునుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతనికి ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. హాల్వేలో ఒక పెద్ద సైజ్ బొమ్మ కూర్చునుంది. ఆ బొమ్మ వెనకాల నుంచి రెండు చేతులు ఆ బొమ్మ కళ్ళని మూస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ దగ్గరికెళ్ళి చూసే కొందికి ఆ బొమ్మ వెనకాల ఎవరూ లేరు. ఆ రెండు మిస్టీరియస్ చేతులు కూడా ఉన్నట్టుండే మాయమైపోయాయి. ఇది జరిగిన తర్వాత అతను మార్కెట్కెళ్ళి ఇంటికి తిరిగి వాపసు వస్తున్నప్పుడు అతనికి దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీలో కొన్ని ఏడుపుల సౌండ్స్ వినిపిస్తాయి. ఒక చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. అది చెక్ చేయడానికి అతను ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. చూస్తుంటే అతని ఇంట్లో ఉన్న దయ్యానికి అతని వైఫ్ మీదో లేదా అతని కూతురు మీదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా లేదు. చూస్తుంటే ఆ దయ్యం ఇతన్ని అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ దయ్యాలు ఇతనికి చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇది జరిగిన తర్వాత ఇంకొక రాత్రి అతనికి మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ జరిగింది. దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ దాదాపు అతనికి ప్రతి రాత్రి జరుగుతూనే ఉన్నాయి. అతనికి ఇంకో రాత్రి ఇంకో చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది నేను చెప్పడం కంటే మీరే చూడండి. నిన్ను
కళ్ల ముందరే చిన్న చిన్న పిల్లలు కనిపిస్తూ ఉన్నారు, కళ్ల ముందరే మాయమైపోతూ ఉన్నారు. అసలు అతని ఇంట్లో ఏం జరుగుతోంది? మీకేమైనా ఐడియా ఉంటే మాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.